हाई फ्रेंड्स, वेलकम टू वीएसपी मूवी रिव्यूज। मन विजयमाम कदा आलरे पार्ट वन अच्छे चूसा अंदर तेजे इप्ड मन माम पार्ट वन पुष्प टू मूवी स्टोरी अच्छे चुपन जरूर मन माम और सारे इंदम इन तरह मामने गटेकदम ओके लेटे मरी ले स्टार्ट कंपिस्तुंदा ओके రిలీజ్ అయిందంట ఇదేమో 2023 అన్నమాట మన టైం ట్రావెల్ చేసి పోయినంట మన ఆడు పుష్ప పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అయిందో సరిగ్గా అక్కడి నుంచి మొదలవుతుంది మన పుష్పరాజ్ లక్ష్మికని పెళ్లి చేసుకున్న తర్వాత సో తన లైఫ్ ఎలా చేంజ్ అయింది అప్పటికే మన పుష్పరాజ్ మొత్తం సిండికేట్ అంతటికి కూడా లీడర్ అయిపోయాడు సో ఆ తర్వాత తన నెక్స్ట్ లెవెల్ కి ఎలా వెళ్ళాడు అంటే మనకు ఆల్రెడీ పార్ట్ 1 లోనే కొన్ని హింట్స్ అయితే ఇచ్చారు సో స్మగ్లింగ్ ఇంకా పెద్ద రేంజ్ లో చెయ్యాలి ఇంకా ఇంటర్నేషనల్ వైడ్ గా చెయ్యాలి అని అల్లు అర్జున్ ఆ ఐడియా అయితే ఉంటాడు సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేశాడు సో తన ఐడియాస్ ని ఇంటర్నేషనల్ లెవెల్ తీసుకెళ్లి సో తన ఒక పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడు ఆ తర్వాత తన లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏంటి అనేది మనకి ఈ పుష్ప 2 ది రూల్ స్టోరీ అయితే చెప్తుంది. పుష్ప ఏడు మనోడు మొత్తం సోదే పెడుతుండు సినిమా గురించి అయితే ఏం చెప్తలేడు నాకైతే అట్లా అనిపిస్తుంది మరి మీ ఇష్టం. సాంగ్స్ కంటే కూడా పార్ట్ 2 సాంగ్స్ డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి సినిమా రిలీజ్ కు ముందే తెగ వైరల్ అయిపోయాయి. పార్ట్ 1 కన్నా పార్ట్ 2 సాంగ్స్ చాలా హైలైట్ గా నిలిచాయంట ఫుల్ వైరల్ అయితే అయిపోయినాయంట. మరి నేనైతే నేనైన పాటలు మీరు విన్నారేమో కింద కామెంట్ చేసి చెప్పండి. మరి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇంకా ఎక్కడ చూసినా పుష్ప 2 సాంగ్స్ ఇంకా ఎస్పెషల్లీ ఊర్వశి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంట. ఏ నువ్వు దేవుడు రా బాబు, టైం ట్రావెల్ చేయడానికి నువ్వు ఏమైనా శాస్త్రవేత్తవా? దేవుడు నాకైతే అర్థం నాకైతే అర్థమైతే లేదు కానీ నువ్వు గ్రేట్ రా గ్రేట్. ఐటమ్ సాంగ్ అయితే మామూలుగా క్లిక్ కావాలనుకోండి ఇది సరిపోదు అన్నట్లు సరిగ్గా సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు వదిలిన పుష్ప 2 ట్రైలర్ అయితే మామూలుగా లేదు సినిమా కోసం దేశం అంతా ఎదురు చూసేలా చేసింది. హైప్ వచ్చిన ఈ సినిమా అంచనాలు అందుకుందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. పుష్ప పార్ట్ 1 క్లైమాక్స్ ఇచ్చిన ఆ హై రేంజ్ తర్వాత పుష్ప పార్ట్ 2 కూడా సినిమా స్టార్టింగ్ నుంచే అదే రేంజ్ లో వెళ్ళిపోతుందని మనం అనుకుంటాం. కానీ సినిమా థియేటర్ కి వెళ్లి సీట్ లో కూర్చుని చూసిన తర్వాత మనకి సినిమా స్టోరీ కరెక్ట్ గా అక్కడి నుంచే మొదలవుతుంది కానీ వేరే పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మొదలవుతుంది. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను చెప్పను కానీ దానికి క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కి చెప్పను కానీ అని చెప్తున్నా మన్నాడు. ఎందుకు ఆల్రెడీ నీకు స్టోరీ తెలియదు యూస్ కోసం నానా తంటాలు నాకుతున్నాను అన్నమాట. మామూలు సర్ప్రైజ్ ఇవ్వలే సుకుమార్ నిజంగా ఆయన రైటింగ్ బిలియన్స్ ని ఎంత పొగిడిందో తక్కువ అని చెప్పొచ్చు. నాకు తెలుసులే కానీ సినిమాను ఒక కొత్త పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రెజెంట్ చేసి ఎవరు ఊహించని ట్విస్ట్ అయితే ఇచ్చారు సుకుమార్. కానీ ఇక్కడ సినిమా స్టార్టింగ్ స్లో అయిపోతుంది ఆ తర్వాత సినిమా స్టార్టింగ్ స్లో ఏంటా లాగ్ వెళ్తుందా అని అనుకునే టైం కి మనకు తెలియకుండానే మన స్టోరీలో అయితే ఇన్వాల్వ్ అవుతాం. పార్ట్ 1 వచ్చిన క్యారెక్టర్స్ కి ఇక్కడ పార్ట్ 2 వచ్చిన కొన్ని కనెక్షన్స్ ఉంటాయి నిజంగా మతి పోతాయి భయ్యా. సో ఆ విధంగా సినిమా స్టార్ట్ అయితే స్లోగా అయినా ఆ తర్వాత జోర్ అందుకుని ఇంటర్వెల్ టైం కి అయితే మామూలు మీకు గూస్ బంప్స్ వస్తాయి. ఇంటర్వెల్ సీన్ లో అయితే అసలు పుష్పరాజ్ గురించి ఉన్న అసలు నిజం బయటపడినప్పుడు ఉంటది చెప్పను కానీ నేను అవన్నీ మీ థియేటర్ లో చూసే తెలుసుకోవాలి. చెప్పను కానీ అవన్నీ ఎందుకంటే మీకు స్టోరీ తెలియదు. ఏదో ఏదో బుర్ద లేచి మనం రాక్తున్నాను అన్నమాట. అట్లే ఉంది ఏడు మూవీస్ గురించి ఏమి అప్డేట్ ఇస్తలేడు. అది ఇది నేను చెప్పాను పీకను జయ్యను అన్నట్లే మాట్లాడుతుంది కానీ సినిమా గురించి అయితే ఏం చెప్తలేడు ఫ్రెండ్స్. కానీ వీనికి మాత్రం భలే వైరల్ చేస్తారు ఈ వీడియోని. మరి మీరు ఎందుకు చేస్తారో నాకు అర్థమైతే లేదు. దీన్ని ఇంటర్వెల్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు అరాచకం సామి చెప్తున్నాను కదా మామూలు అరాచకం కాదు ఇంకా ఎక్కడ ఈ సినిమా తగ్గదు. ఈ సినిమాకి బ్యాక్ బోన్ అల్లు అర్జున్. ఈ సినిమాని తెర వెనక నుంచి తెరకెక్కించిన సుకుమార్ అయినా సరే ఆయన హీరో అయినా సరే ఈ సినిమాని ముందు నడిపించి మనల్ని పుష్పరాజ్ తో
జర్నీ అయ్యేలా చేసింది, ట్రావెల్ అయ్యేలా చేసింది మాత్రం అల్లు అర్జునే. తను పార్ట్ వన్ లోనే నట విశ్వరూపం చూపించాడు, ఇంకా ఈ పార్ట్ టూ లో అంతకు మించి ఏం చూపిస్తాడా అని మనం అనుకుంటాం. కానీ పార్ట్ వన్ కంటే 10 రెట్లు ఎక్కువ హైన్ అయితే ఇచ్చారు తన యాక్టింగ్ తోటి. అండ్ తన ఈ పార్ట్ టూ లో తన ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా వేరే లెవెల్ భయ్యా. ఇది నన్ను అడిగితే పుష్పరాజ్ లైఫ్ జర్నీ అని అలాగైతే చూపించారు ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో. సో పుష్పరాజ్ తను ఎలా ఎదిగాడు, సో తనకి ఏమైంది, సో తన లైఫ్ జర్నీ అని చెప్పొచ్చు. తన లైఫ్ లో వచ్చిన క్యారెక్టర్స్ వాళ్ళ అమ్మ, హీరోయిన్, అలాగే ఇంకా అనసూయ భారద్వాజ్, సునీల్, ఇలా విలన్స్ అందరూ కూడా. సో తన లైఫ్ జర్నీలో వీళ్ళందరూ కూడా ఒక పార్ట్ అనమాట. ఇంకా పుష్ప టూ క్లైమాక్స్ గురించి నేను ఎక్కువ లీక్స్ అయితే ఇవ్వను కానీ, సో రష్మిక దొంగన కొడుక లీక్స్ ఇయ్యను, పీకన్ అన్నట్టుకున్న కొడుకువి ఎందుకు చేసినవరా వీడియో మరి, ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ ఫ్రెండ్స్? ఈ రిటర్న్ స్టోరీ అయితే నేను వినలేను. అల్లర్జున్ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే సారీ, రియల్లీ సారీ ఈ వీడియో వేస్తున్నందుకు. ఎందుకంటే వీడు దొంగన కొడుకు, అన్ని దొంగ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇంకా వీడియో అయితే మొత్తం చూపించాలన్నమాట. వీడు నేను ఇంతకుముందు చూసినప్పుడు అయితే జగపతి బాబు గారి గురించి, బాబు గారి గురించి ఏ విషయం దీనిలో చెప్పలేడు. ఎందుకు చెప్పలేడు అంటే ఇది 1 మంత్ బ్యాక్ చేశారు, 1 మంత్ పైన అయింది అనుకుంటా ఈ వీడియో చేసి. అప్పటికే జగపతి బాబు గారు షూటింగ్లోనే పాల్గొనలేరు. రీసెంట్గా ఒక 20 డేస్ కింద అయితే మన జగపతి బాబు గారు దాంట్లో షూటింగ్స్లో అయితే పుష్ప టూలో పార్టిసిపేట్ చేస్తున్నాడన్నమాట. రైటర్ సుకుమార్ గారు జగపతి బాబుని ప్రతి ఒక్క సినిమాలో ఉన్నాడు, ఏ సినిమాలు అంటే ప్రతి ఒక్క సినిమాలో అయితే జగపతి బాబుని అయితే పెట్టినాడన్నమాట. రంగస్థలం కానీ, నానక ప్రేమతో కానీ, ఏ దాంట్లో అయినా సరే ఒక వైలెంట్ క్యారెక్టర్ హీరో తర్వాత హీరో కాబట్టి అతన్ని గాను మంచి చూపడానికి అయితే ప్రయత్నం చేస్తారు మన సుకుమార్ గారు. దీంట్లో గాను మన జగపతి బాబు గారిని ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే పెట్టడం జరుగుతుంది. అది విలన్ కన్నా లేకపోతే హీరోకి సపోర్టింగ్ క్యారెక్టర్ కన్నా అయితే క్లారిటీగా తెలియదు, కానీ పుష్ప పార్ట్ టూలో మొత్తం 100% జగపతి బాబు అయితే ఉంటున్నాడు. కానీ వీడియో దాంట్లో అయితే వీడియో ఈ వీడియోలో అయితే జగపతి బాబు గారి గురించి అయితే చెప్పలేడు అన్నమాట. ఈ ఒక్క పాయింట్ చాలు వీడు మొత్తం దొంగ స్టోరీలు అయితే చెప్తున్నాడని. వీడిపైన చాలా ఉన్నాయి. ఇంకా మీరు రీసెంట్గా వచ్చిన మన బాలకృష్ణ గారి మూవీ ఉంది కదా వీరసింహారెడ్డి, ఆ మూవీ యొక్క రివ్యూ చూస్తేనే అర్థమవుతుంది వీడు మొత్తం రొటీన్ స్టోరీలు చెప్తున్నాని. ఇంకా ముఖ్యంగా అల్లర్జున్ ఫ్యాన్స్ కాడికి వస్తే మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాదాపు షూటింగ్ స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది, ఇప్పటి వరకు 30% అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. ఇంకా 70% ఉంది, అటు తొందరలో ఇది కూడా కంప్లీట్ కావడం అయితే జరుగుతుందన్నమాట. 24లో కానీ 24 లాస్ట్లో కానీ రావడం అయితే జరుగుతుంది ఈ మూవీ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఇంతే మరి, ఎవరైనా ఈ వీడియో చూసి బాధపడినట్లుంటే నా తరపు నుంచి అయితే రియల్లీ సారీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి ఇంతే మరి, ఉంటా మరి, జై హింద్.